Hello guys, I am Aditya and welcome to my channel. Nenu ivvalo oka topic gunchi maatladadam anukuntunnanu. Time management. Manam double pogottukunte tirigi sampadinchukovachu. Kani time maatram tirigi raadu. Manam time ni asalu waste cheyakoddu. Evaraithe time waste cheyakunda kashtapadtaro vaalle success avutaru. కొంతమంది నాకు టైం సరిపోవట్లేదు, టైం ఉంటే నా వర్క్ మొత్తం ఫినిష్ చేసేవాడిని అని చెప్తుంటారు. నిజానికి టైం అనేది పేదవాళ్ళ నుంచి ధనవంతుల వరకు అందరికీ 24 అవర్స్ అంటే ఉంటుంది. కనుక టైం వాల్యూ తెలుసుకున్న వాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు. టైం వేస్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ చెప్తాను. అతినిద్ర. మనం రాత్రి లేటుగా పడుకొని మార్నింగ్ లేటుగా నిద్రలేచి ఒకటే టెన్షన్ పడుతూ ఉంటాం. మీరు రోజు 12 గంటల వరకు పడుకోకూడదు, 5 తర్వాత మంచం మీద ఉండకూడదు అనుకుంటే రోజుకి 4 గంటలు, సంవత్సరానికి 60 రోజులు అంటే 2 నెలల సమయాన్ని సంపాదించుకున్నంటే. చరిత్రలో ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరినీ ఒక రోజులో నిద్రపోయేది కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే. లేజినెస్ బద్ధకం. ఈ బద్ధకంతో మనం చాలా సమయాన్ని వృధా చేస్తున్నాం. జనరల్గా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటుంది. 5 గంటలకు లేవమని బుద్ధి చెబుతుంది, ఏం పర్లేదులే ఇంకొక గంట పడుకో అని మనసు చెబుతుంది. మనం మాత్రం మైండ్ మాట వినం, మనసు మాత్రమే ఉంటాం. నెంబర్ 3, చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం. మనం ఏదైనా పని చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్గా వర్క్ మీద ఉంచాలి, లేకపోతే మనం వర్క్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అవ్వదు. మన వర్క్ని ఒక షెడ్యూల్లో రాసుకోవడం వల్ల టైంని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెంబర్ 4, సోషల్ మీడియాకి ఎక్కువ టైంని కేటాయించడం. ఈ కాలంలో యూత్ ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ టైం యూటిలైజ్ చేస్తున్నారు. జియో వచ్చినప్పటి నుండి అయితే మరీను ఫ్రీ నెట్తో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ గేమ్స్కి ఉపయోగించే టైంని మీ గోల్ రీచ్ అవ్వడానికి యూజ్ చేస్తారు. అనుకున్న టైంకి ముందే మీ గోల్ని రీచ్ అవుతారు. టైం దొరికింది కాబట్టి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మదర్ థెరీసా దగ్గరికి ఒకసారి ఒక బిచ్చగాడు వెళ్ళాడు. థెరీసా ఏదో ఇద్దామని వెళ్ళబోతుంటే అతనే దగ్గరకు వచ్చి, నేను ఏది తీసుకోవడానికి రాలేదమ్మా, ఎంతో కొంత ఇద్దామని వచ్చా అని తన జేబులోంచి 1 రూపాయి నాణ్యాన్ని తీసి ఆవిడకిచ్చాడు. థెరీసా చలించిపోయింది. తన ఇష్ట దైవం జీసస్ క్రైస్ట్ ఈ రూపంలో వచ్చి ఇచ్చినట్లుగా భావించేది. అప్పుడప్పుడు ఆ నాణాన్ని చూసి స్ఫూర్తిని పొందేది. ఈ సంఘటన జరిగిన 12 సంవత్సరాల తర్వాత ఆమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. 224 దేశాలలోనే అత్యున్నతంగా ప్రసిద్ధిగాంచిన నోబెల్ పురస్కారాన్ని అందుకుంటూ, నాకు ఇది చాలా గొప్ప బహుమతి. అయితే ఇంత గొప్ప బహుమతిని నాకు భగవంతుడు 12 సంవత్సరాల క్రితమే ఇచ్చాడు అని చెప్పి, 12 సంవత్సరాల క్రితం ఆ బిచ్చగాడిచ్చిన రూపాయి నాణ్యాన్ని తన తెల్ల నార చీర కొంగులోంచి తీసి నోబెల్ ప్రైజ్ పక్కనే ఉంచి చూపించింది. ఒక నిర్మల హృదయంతో ఇవ్వడానికి ప్రతి రూపాయి ఒక నోబెల్ ప్రైజ్తో సమానమే అని చెప్పింది. మీరు కూడా అంతే. ప్రపంచంలో ప్రతి క్షణానికి, ప్రతి కణానికి అమూల్యమైన విలువ ఉన్నట్లే ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా నోబెల్ ప్రైజ్ను సాధించగల శక్తియుక్తులు ఉంటాయని విశ్వసించండి. వాటిని వెలికి తీయడమైన మన గురుతర బాధ్యత అని తెలుసుకోండి. ప్రతి క్షణానికి విలువనిస్తేనే విద్య, ప్రతి క్షణానికి లేదా రూపాయికి విలువనిచ్చి కూడగడితేనే డబ్బు. సమయాన్ని వృధా చేసేవానికి విద్యార్థి అని అనుకోవడానికి అర్హత లేదు. అలాగే రూపాయి అనుకొని ఒక నాణాన్ని వ్యర్థం చేసే వానికి ధనవంతుడు అవ్వడానికి అర్హత లేదు. రెండింటినీ కలిపితే వచ్చేది టైం ఈజ్ మనీ. అంటే సమయాన్ని వ్యర్థం చేసేవానికి జీవించడానికి అర్హత లేదు. క్షణం క్షణం జ్ఞానం, కణం కణం విత్తం అని ఉపనిషత్తు. గీతలో కృష్ణుడు అన్నది అదే, కాలోస్మి, కాలాన్ని నేను. భగవంతుని ప్రతిరూపమే కాలం. ఆ కాల స్వరూపుడిని నేనే. కాలస్య నారాయణ, కాలం దైవం ఒకటే. ఆ కాల దైవాన్ని నేనే. సమయాన్ని వ్యధ్యపరిచేవాడు దైవాన్ని కొలిచే అర్హత లేదు. ఆరాం హారాం హే, బద్ధకాన్ని మించిన బుద్ధి బద్ధ శత్రువు లేడు అన్నారు నెహ్రూ. బద్ధకం చావుతో సమానం కాదు. చావు మరో పేరు, మారు పేరు, ముద్దు పేరు బద్ధకం. థ్యాంక్ యూ.